ఢిల్లీ లిక్కర్ కేసులో 5 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్నప్పటికీ కవితపై కానీ కేసీఆర్ కుటుంబంపై కానీ జనంలో సానుభూతి కనిపించడం లేదు. బయటికి రాగానే కవిత బావురమని ఏడ్చినప్పటికీ ఆ కన్నీళ్లు చూసి తెలంగాణ జనం ఇసుమంతైనా అయ్యో అన్నవాళ్లు లేరు. దీనికి కారణమేమిటి? కవిత విషయంలో తెలంగాణ ప్రజానీకం ఎందుకు అంత కఠినంగా ఉన్నారు? ఇది కవిత విషయంలో మాత్రమేనా? మొత్తం కేసీఆర్ కుటుంబాన్ని జనం ఇంకా అసహ్యించుకుంటూనే ఉన్నారా? తెలిసిన వాళ్లైనా తెలియని వాళ్లైనా ఎవరైనా బాధపడుతుంటే సహజంగా మనకు కూడా బాధ అనిపిస్తుంది. అవతల వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే మనకి అంతో ఇంతో కళ్ళు చెమర్చుతాయి. కానీ కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో మాత్రం తెలంగాణలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏ ఒక్కరిలోనూ సానుభూతి కనిపించలేదు. కనీసం బీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఎక్కడా ఆ ఉత్సాహం, తిరిగి తమ నాయకురాలు వచ్చిందనే ఆనందం కనిపించడం లేదు. కేసీఆర్ కేటీఆర్ చుట్టూ ఉండే చిడతల బ్యాచ్ మాత్రం కవితని చూసి ఏదో భావోద్వేగానికి గురైనట్లు కాసేపు నటించారు అంతే. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అని ఇప్పటికైనా కేసీఆర్ కుటుంబం స్వీయ సమీక్ష చేసుకోవాలి. జైల్లో నుంచి బయటికి రాగానే జై తెలంగాణ అని కవిత 3 సార్లు బిగ్గరగా అరిచారు. ఇక్కడే పదే పదే కేసీఆర్ కుటుంబ సభ్యులు పప్పులో కాలేస్తున్నారు. వీళ్లు తప్పు చేసి జైలుకెళ్లారు, వీళ్లు కోట్ల రూపాయలు అడ్డంగా తిని నేరాలు చేసి జైలుకు వెళ్లారు, ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లలేదు. అలాగే ఇప్పుడు కవితకు వచ్చింది బెయిల్ మాత్రమే, నిర్దోషిగా తీర్పు కాదు. అందువలన చేసిన తప్పులకి తల వంచుకుని వెళ్లకుండా తమ తప్పులకు తెలంగాణ నిరాధాన్ని ట్యాగ్ లైన్ గా వాడేస్తున్నారు కేసీఆర్ కుటుంబం. అక్కడే కేసీఆర్ కుటుంబం పూర్తిగా దెబ్బతింటుంది. తెలంగాణ నినాదం తప్పుడు పనులు చేసే వాళ్లకు, జైలుకెళ్లే వాళ్లకు ఊతపదంలా ఉండకూడదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు దీనిని మర్చిపోయి కేవలం తమ కుటుంబ ఆస్తులు రక్షించుకోవడానికి, తమను రక్షించుకోవడానికి జై తెలంగాణ నినాదాన్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా వాడేస్తూ ఉంటారు. ఉద్యమానికి ముందు 2 గదుల అద్దె ఇంట్లో ఉన్న కవిత 2024 నాటికి 100 కోట్లకు ఎదిగింది. బంజారా హిల్స్ లో ఆమె నివసించే 6,000 గజాల ఇల్లు ఖరీదే 200 కోట్లకు చేస్తుంది. ఇంత డబ్బు సంపద కవితకు అసలు ఎలా వచ్చిందో సామాన్య జనం ఆలోచించారా? 2014 తర్వాత కవిత, ఆమె భర్త రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. అసలు అన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళకి మూలధనం ఎలా వచ్చింది? ఆస్తులు కొన్నారు, స్థలాలు కొన్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇంటి నిండా ఫార్చ్యూనర్ కార్లు, మెర్సిడెస్ బెంజ్లు, BMW, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? 3-4 చోట్ల ఫామ్ హౌస్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం కష్టం చేసి సంపాదించారు? కవిత చేతికి పెట్టుకునే వాచ్ ఖరీదే 1 కోటి రూపాయలుంటే ఆర్థికంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ రేంజ్కి వెళ్ళిపోయారో జనం అర్థం చేసుకోలేరా? తెలంగాణ వెనుకబడతనాన్ని, పేదరికాన్ని ప్రచారం చేసుకుని, అధికారం కైవసం చేసుకుని, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు, వాళ్ల వెనక తిరిగే నాయకులు 1,000 కోట్ల రూపాయలు, 1,000 ఎకరాల భూములు సంపాదించుకున్నారు. 2014 నుంచి 2024 మధ్య పెరిగిన వాళ్ల ఆస్తులే అందుకు సాక్ష్యాలు. ఇవన్నీ మర్చిపోయి కవిత కడిగిన ముత్యమని కేసీఆర్ చెప్పుకుంటే జనం నమ్మేస్తారా? అందుకే ఆమెపై సానుభూతి లేదు. నిజామాబాద్ ఎంపీగా జనం కవితను ఓడించారు. జనం తీర్పునకు వ్యతిరేకంగా ఓడిపోయిన కొన్ని నెలల్లోనే కేసీఆర్ ఆమెను MLC చేశారు. అంటే జనం తీర్పుపై గౌరవం లేదు కేసీఆర్కి. జనం తిరస్కరించిన వ్యక్తిని తాను పదవిచ్చి గౌరవిస్తాడు. దీన్నే కుటుంబ పాలన అంటారు, దీన్నే రాజరిక వ్యవస్థ అంటారు. కాకపోతే తన రాజరిక పోకడలకి కేసీఆర్ తెలివిగా జై తెలంగాణ అనే ట్యాగ్ లైన్ని తగిలిస్తాడు. తాము చేసే తప్పుడు పనులకు జై తెలంగాణ ట్యాగ్ లైన్ తగిలించినంతకాలం కేసీఆర్ కుటుంబంపై, కవితపై జనంలో సానుభూతి రాదు. తెలంగాణలో ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు ఉండగా వాళ్లందరినీ వదిలేసి కేసీఆర్ కుటుంబంలో కీలక పాత్ర పోషించే కేటీఆర్ హరీష్ రావును కూడా వదిలేసి కవిత మీద ఎందుకు కేసు పెట్టారు? లిక్కర్ స్కామ్లో కవిత పేరు మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు? ఇవన్నీ జనం గమనిస్తూ ఉంటారు. రాజకీయ దురుద్దేశాలతో కేంద్రంలో ఉన్న బీజేపీ కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయించుండొచ్చు, కానీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏమాత్రం లేదని అనలేం. తెలంగాణ జనం ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వలేదు, కోర్టులు కూడా ఆమె నిర్దోషి అని చెప్పలేదు, క్లీన్ చిట్ ఇవ్వలేదు. లిక్కర్ స్కామ్లో కవిత ఇంకా నిందితురాలే. ఆ విషయాన్ని మర్చిపోయి జై తెలంగాణని 3 సార్లు అరిస్తే నిర్దోషి ఏం కాదు, కాలేదు కూడా. అంతకు అంత పగ తీర్చుకుంటానంటూ వడ్డీతో సహా చెల్లిస్తానని చేసిన ప్రకటన బీఆర్ఎస్ కేటర్లో ఉత్సాహం తెచ్చుండొచ్చు, కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి ఆమె నిర్దోషిగా బయట పడినప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయి. అప్పటి వరకు కవితపై తెలంగాణలో ఎవ్వరికీ సానుభూతి రాదు.